వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం ప్రజల ఇలవేల్పు, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాలకు అంకురార్పణ జరిగింది. ఇవాళ మూడు లాంతర్ల కూడల్లోని అమ్మవారి వనంగుడి వద్ద పందిరాట మహోత్సవం శాస్త్రపరంగా జరిగింది. ముందుగా పైడిమాంబ దీక్షదారులు మాలలు ధరించారు. అనంతరం వేద పండితుల మంత్రాల నడుమ నగర మేయర్ విజయలక్ష్మి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కిషోర్, సిరిమాను పూజారి ప్రత్యేక పూజలు కావించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా సిరిమానోత్సవం నిర్వహిస్తామని మేయర్ చెప్పారు. పల్లి విజయనారా ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారు సిరిమానోత్సవాలు ఈరోజు ముందుగా విఘ్నేశ పూజని ప్రారంభించుకొని తర్వాత మా వేద పండితులతోటి ఈరోజు మాలాధారణ వేసుకున్నాం. 40 రోజులు దీక్షలు వేసుకొని 41 రోజుని దీక్ష విరమించడం జరుగుతుంది. ఈరోజు చాలా శుభదినం. అలాగే ఈరోజు కూడా పందిరాట కూడా కార్యక్రమాన్ని చేసాం. ఇది అతి ఇదిమైన ఈరోజు నుండే అమ్మవారు సంబరాలు ప్రారంభం అయినట్లు జరుగుతుంది. అలాగే వచ్చే నెల 18వ తారీఖున తొలేలోత్సవం, 19వ తారీఖున సిరిమానోత్సవం, తెప్పమోత్సవం 26వ తేదీన, నవంబర్ 2వ తారీఖున ఉయ్యాల కంబాల, 3వ తారీఖున చెండు హోమం. ఆ రోజుతో ఈ అమ్మవారి యొక్క సిరిమానోత్సవ సంబరాలన్నీ కూడా ముగింపు జరుగుతుంది. మాతరాంధ్ర ఎల్వేల్పు శ్రీ పైడితల్లమ్మ తల్లి పందిరాటికి ఇవాళ శ్రీకారం చుట్టడం అయింది. ఇది నెల రోజుల పండుగ. ఇవాళ నుంచి దీక్షలు కూడా చేపడుతున్నారు. 40 రోజులు 21 రోజులు ప్రజలకు అవకాశం బట్టి ఎన్ని రోజులైనా దీక్ష చేపడతారు ఇవాళ నుంచి. అలాగే వచ్చే నెల 18, 19 తారీఖులో సిరిమానోత్సవం, 18వ తారీఖున తొలియళ్ళు, 19వ తారీఖున సిరిమాను మహోత్సవం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించి శ్రీ పైడితల్లమ్మ వారికి అందరూ వచ్చి పసుపుంకప ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన శాసనసభ్యులు శ్రీ కొలగట్ల వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మంత్రులు, పెద్దలు అందరి చేతను ఈ పైడితల్లమ్మ తల్లి పండుగను జరుపుకుంటూ పెద్దలను నిశ్చయించినారు. కావున ఈ పండుగను మన రాష్ట్ర మన విజయనగరానికి చుట్టుపక్కల పలు రాష్ట్రాల నుంచి అందరూ వచ్చుతున్నారు. అందుకని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీటి వసతికి, అలాగే బాత్రూంలు మరుగుదొడ్లు ప్రజలు వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా ప్రజలందరికీ పై ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ సహకరించి ఈ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన విజయనగరకు ఒక ఘన చరిత్ర ఉంది. శ్రీ పైడితల్లమ్మ గారు చల్లని దీవులు అందరి మీద ఉంటాయన్న నమ్మకంతో పలు రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అందరూ కూడా పైడితల్లమ్మ తల్లికి పసుపుకుంకే ఇవ్వడానికి వస్తారు. అందుచేత ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా పరిశుభ్రంగా ఉంచి కరోనా కష్టకాలంలో ఉన్నాం కాబట్టి మాస్కులు, శానిటైజర్లు ధరించి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తగు సేవా సంస్థలు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.